ఇప్పుడు ఒక ప్రేమించిన పిల్లని ప్రపంచాన్ని అంతా ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఒక ఖుషి ఉంటుంది, చూసినావా? అట్లున్నది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూస్తుంటే. విజయ్ దేవరకొండ 8 సినిమాలు చేసిండు, నా 9వది. ఈ 8 సినిమాల్లో ఏ సినిమాకు పోలిక ఉండదు విజయ్ది. పెళ్లి చూపులు, ఆ డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, తరుణ్ భాస్కర్, పెళ్లి చూపులతో ఇంట్రడ్యూస్ చేసిండు విజయ్ దేవరకొండని. తర్వాత ఈ హ్యాస్ డన్ మెనీ ఫిలిమ్స్, ద బిగ్గెస్ట్ వాజ్ అర్జున్ రెడ్డి. అండ్ ఇట్స్ లైక్ పోస్ట్ అర్జున్ రెడ్డి అండ్ ప్రీ అర్జున్ రెడ్డి ఫర్ విజయ్. సో ఈ కథ చెప్పినప్పుడు విజయ్కి ఎప్పుడు ఒక కొత్త దానాన్ని ఎంచుకుంటూ ఉంటాడు విజయ్. కొత్త ఉండాలి, కొత్త నరేటివ్, కొత్త స్టోరీ. నా ఫ్యాన్స్ ఎంటర్టైన్ కావాలి, ఆడిటోరియంకి వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ కావాలి, చేసేటప్పుడు నేను ఎంటర్టైన్ కావాలి, తీసేటప్పుడు నువ్వు ఎంటర్టైన్ కావాలి. ఇన్ని పారామీటర్స్ మాట్లాడతాడు మీ విజయ్. సో కీపింగ్ ఆల్ దీస్ పారామీటర్స్ ఇన్ మైండ్, ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కథ రాసినాం. అండ్ February 14th ఆన్ ద వ్యాలంటైన్స్ డే ఇది రిలీజ్కుంది. అండ్ మీరు మీ లవ్డ్ వన్స్తోని, ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తోని యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఈ కథ గురించి నన్ను చాలామంది అడిగారు. 4 అమ్మాయిలు ఉన్నారు, రాశి ఖన్నా ఉన్నది, ఐశ్వర్య రాజేష్ ఉన్నది, క్యాథరిన్ ఉన్నది, ఇజబెల్లా లైట్ బ్రెజిలియన్ మోడల్, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక పిల్లాడు ఉన్నాడు. ఏం రాసినావు భయ్, ఏం చేసినావు, రకరకాల లొకేషన్స్ చెప్పినావు, ఏంది స్టోరీ అని అడిగినారు. ఏ చెప్పేమంటే చెప్పేసా, కానీ సినిమా పోడు ఎందుకు, అందుకే చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నా. 14వ తారీఖు నాడు మీకు యూ షుడ్ హ్యావ్ సమ్ ఫన్ వాచింగ్ ఇట్. మా ఎఫర్టు కష్టము, 4 అమ్మాయిలతో చేయటం అంటే మజాక్ కాదు, ఒక్కరితో చేయడానికే కష్టపడతారు. యూ షుడ్ సీ హిస్ ఎఫర్ట్. విజయ్ దేవరకొండ వేషాలు మార్చటం, 4 చేయటం, ఇఫ్ యూ కెన్ లైక్ లెట్ మీ కంప్లీట్. సో నేను మానేయాలా మాట్లాడటం, విజయ్ మాట్లాడాలా? ఓకే, కానీ నేను మానేయా, ఎందుకంటే సినిమా ఇష్టం కదా, చెప్పాలా కదా. చెప్పినాక మానేస్తా వస్తాడు విజయ్ మాట్లాడతాడు. ఓకే, ఈ స్టోరీ గురించి ఒక చిన్న లైన్ చెప్పేసి వదిలేస్తాను నేను. ఐ నో యు ఆర్ క్యూరియస్. ఈ స్టోరీ గురించి ఒక చిన్న లీడ్ ఇస్తా, ప్రాబబ్లీ యుల్ గెట్ ఇట్. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి ఏదైనా శిశువు జన్మించింది అనుకోండి, అందరు ఏమంటారు, ఈ ప్రపంచంలో ఒక ప్రాణం వచ్చిందంటారు. నేను మాత్రం ఒక కొత్త ప్రపంచం పుట్టిందంట. ఆ ప్రపంచం పుట్టి పెరిగి ఎదిగి ఓ పెద్ద ప్రపంచంలాగా, నీలాగా నాలాగా తయారవుతుంది. తనలాంటి ఇంకో ప్రపంచం కొరకు వెతకడం మొదలు పెడుతుంది. తనలాంటి ప్రపంచం ఎదురైనప్పుడు ఆ ప్రపంచంలో ఏకమవ్వాలని, కలిసిపోవాలని, మమేకమవ్వాలని శాయ శక్తుల ప్రయత్నం చేస్తుంది. 2 వేరు వేరు ప్రపంచాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక అలజడి అనేది సృష్టించబడుతుంది. ఈ అలజడినే నేను ప్రేమ అంటాను. దెర్ ఈస్ బౌండ్ టు బి కయాస్ వెన్ 2 డిఫరెంట్ వరల్డ్స్ కమ్ టుగెదర్ అండ్ ఐ కాల్ దిస్ కయాస్ లవ్. అండ్ టు నో ద వరల్డ్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ లవర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 14th February. ఐ థ్యాంక్ మై టీమ్, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్, మా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు ఎడిటర్ గారు. అండ్ ఈ సినిమా నా ద్వితీయ సినిమా, సెకండ్ ఫిలిం, మా కేఎస్ రామారావు గారితో, క్రియేటివ్ కమర్షియల్స్తో, వల్లభ గారితో. ఐ ఆల్వేస్ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ క్రియేటివ్ కమర్షియల్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రియదర్శి, అనిల్, అండ్ ఐఎమ్ వెరీ మై స్పెషల్ థ్యాంక్స్ టు తరుణ్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ టాక్. అండ్ ఐ లీవ్ ద స్టేజ్ ప్రాబ్లీ ఇన్ సమ్ టైమ్ విజయ్ దేవరకొండ విల్ కమ్ అండ్ టాక్. సో కెన్ ఐ లీవ్ నౌ? లీవింగ్ ద స్టేజ్ టు విజయ్. మంచి మంచి మాటలు చెప్పారు సార్ ప్రేమ గురించి. థ్యాంక్ యూ. 2 డిఫరెంట్ వరల్డ్స్, సారీ, 2 డిఫరెంట్ వరల్డ్స్, యా, వెన్ దే కమ్ టుగెదర్ దేర్స్ బౌండ్ టు బి కయాస్, యా, అండ్ దట్స్ కాల్డ్, యా, లవ్, యా, అండ్ దెన్ దే గెట్ మ్యారీడ్ అండ్ దేర్స్ గోయింగ్ టు బి మోర్ కయాస్. ఆ, థ్యాంక్ యూ సార్. ఇంతే అయిపోయింది, ఇట్స్ వెరీ పర్సనల్. యా సార్, థ్యాంక్ యూ. ఎవరికి పర్సనల్ సార్, ఎవరికి సార్?